पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी गारु एसीसी इंचार्ज माणिकराव ठाकरे गारु वेदिकमीद पेद्दलंदरिकी प्रियमैन मीडिया मित्रुलंदरिकी नमस्कारं कर्नाटक एलक्षन्स विषयंलो फलिताल विषयंलो मी अंदरं कूडा चाला संतोषिस्तुन्नां तप्पनिसरिगा कर्नाटक एन्निकलु फलितालु तेलंगाणलो कूडा प्रभावितं चेस्तायि नवंबर लोनु डिसेंबर लो जरिगे एन्निकलकु ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇప్పుడు నిస్సందేహం రెండు మూడు అంశాలు తెలంగాణ ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయాలి కర్ణాటక ప్రజలకు ఏ విధంగా అయితే మతపరంగా విభజించే ప్రయత్నం చేసిండ్రో కొన్ని నెలలపాటు హిజాబ్ అన్నారు కొన్ని నెలలపాటు హలాల్ అన్నారు కొన్ని నెలలపాటు బజరంగి దళ అనే విషయాన్ని లేవనెత్తిండ్రు కర్ణాటక ప్రజలు ఈ మతతత్వ రాజకీయాలను తిరస్కరించి బీజేపీకి మరి ఒక చెంపపెట్టు లాంటి రిజల్ట్ ఇచ్చిండ్రు అదే విధంగా అటువంటి బీజేపీ మతతత్వ ఏదైతే పాలసీస్ ఐడియాలజీని తెలంగాణ ప్రజలు కూడా తిరస్కరించబోతున్నారు అదే విధంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం అసమర్థత అవినీతి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతిబింబిస్తుంది తెలంగాణలో ఈ రోజు కరప్షన్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పోలీస్ స్టేషన్ వరకు పాకింది ప్రతి తెలంగాణవాది ఈ రోజు ఈ అవినీతి విషయంలో ఈ అసమర్థతతో ఈ అహంకారంతో ఈ కన్ను నెత్తికిన పోకడతో సతమతమవుతుండు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండ్రు ఏ విధంగా అయితే కర్ణాటక పౌరులు మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ అవినీతిని ఈ అసమర్థతని ఈ మతత్వ రాజకీయాన్ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్న విషయం మనవి చేస్తూ ముగించుకుంటున్నాను.